మగవాళ్ళందరూ ప్రత్యేకంగా మొలత్రాడు ధరించాల్సిందిగా చెప్తున్నారు. మరి ఒకసారి దాని వెనుక ఉన్న రహస్యం చూద్దామా? హిందువులు మాత్రమే పాటించే అతి ముఖ్యమైన ఆచారం మొలతాడు ధరించడం. హిందూ మగవాళ్ళు ఖచ్చితంగా మొలతాడు ధరించాలి అన్న ఆచారం మనకి ఉంది. ఇలా ఎందుకు ధరించాలి? ఇది కేవలం పంచెలు కట్టేవారు కాబట్టి దానికి ఆలంబనగానే వాడతారని, ఇప్పుడు ప్యాంట్సు షర్ట్సు వేసుకునే రోజుల్లో ఈ సాంప్రదాయం పాటించడం అర్థంలేని పని అని ఇప్పుడు చాలామంది ధరించడం మానేశారు. మన సాంప్రదాయంలో చిన్నపిల్లలప్పుడు ఆడపిల్లలకు కూడా కొంత వయసు వరకు మొలతాడు వేసేవారు, తర్వాత ఆపేసేవారు. దీనివల్ల పిల్లలకి దిష్టి తగలకుండా కడతారేమో, అది ఇది కూడా మూఢనమ్మకం అన్న అపోహతో అసలు మొలతాడు అనేది వేయడం మానేశారు ఈ మధ్యకాలంలో. ఈ మొలతాడు మగపిల్లలకి జననేంద్రియాలకి పట్టునిస్తుంది, అలాగే వారిలో పెరుగుదలకి దోహదపడుతుంది. ఆడపిల్ల ఒక వయసు వచ్చాక ఆమెకి వడ్డాణం ఉంటుంది కాబట్టి మొలతాడిని వేయడం ఆపేస్తారు. పురుషులకి వారి శరీర తత్వం ప్రకారం ఆడవారికంటే హెర్నియా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మొలతాడు దీన్ని ఆపగలుగుతుంది, పట్టునిస్తుంది. అందుకని మగవాళ్లు ఖచ్చితంగా మొలతాడు ధరించాలన్న నియమం చేశారు మన పెద్దవాళ్లు. మొలతాడు ధరించకుండా మగవాడుంటే అది అరిష్టమని, అనాచారమని నియమం కూడా పెట్టారు. ఇప్పుడు ప్రతి నియమాన్ని, ఆచారాన్ని, సాంప్రదాయాన్ని వదిలేసినట్టు ఇది కూడా వదిలేసి అనవసరమైన సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆడవాళ్లు వడ్డాణం, మగవాళ్లు మొలతాడు రెండిటినీ వదిలేయటం వల్ల ఈ రోజుల్లో హెర్నియా కేసెస్ చాలా ఎక్కువైపోయాయి చూడండి. నడుముకి పట్టునిచ్చి అనవసరమైన సమస్యలు రాకుండా కాపాడే మొలతాడును ధరించడం వెనక ఇంత శాస్త్రీయత దాగుంది. కాబట్టి మొలతాడు కేవలం మూఢనమ్మకం అనుకుంటే మన పూర్వీకుల తెలివితేటలు, అపారమైన జ్ఞానాన్ని అవమానించినట్టే. వారి జ్ఞాననిధిని నమ్ముకుని బ్రతికినంతకాలం సుఖమైన జీవితాన్ని గడపగలం, లేదంటే కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళమవుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి చిన్నవి, అర్థంలేనివి అని ఆచారాల్ని, సాంప్రదాయాల్ని పాటించడం మానకుండా వాటి వెనక ప్రయోజనాల్ని పొందడానికి ప్రయత్నిద్దాం. ఇదండి మొలతాడు వెనుక ఉన్న రహస్యం. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే మరింత మందికి షేర్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.